So this is the time when Indians are feeling very proud. We got two Oscars. Yes. Triple R, Naatu Naatu, original Telugu song ki. Elephant Whispers. And then Elephant Whispers. So, ela anipistondi, mana Telugu vallu velli teeskodam okki, idaithe mana cheera kattu velli teeskodam inkokati. So, two women went and here we Telugu people won. Adi ganamamma nana function chustunte aarambham nunchi kuda ganamaina ante oka pakka vastundi ani namakam unna ikkada oka chinna doubt. Tappadu kada international vedik ganaka ikkada oka chota చిన్న డౌట్ ఉంది. ఆ పాటలు మిగతా పాటలు చూసాం, ఒక పాట చాలా హృదయంగాను కొంచెం విషాదభరితంగాను ఒక సెంటిమెంటల్గా ఉంది ఒక పాట. సో ఆ పాటలో మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ లిరిక్లో. సో ఒకవేళ ఆ పాట ఏమైనా డామినేట్ చేస్తుందా మన పాటని అని మైండ్లో ఎక్కడో ఉంది ఉన్న. బట్ ఆరంభం నుంచి నాటు 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 ఆరంభం మన పాటతోటి మొదలయ్యింది. నాటుతోటి అక్కడే దీపిక పడుకొని వచ్చి నాటు నాటు అంటూ ఉంటే చాలు థియేటర్లో. అసలు అంతర్జాతీయ వేదిక, లాస్ ఏంజల్స్లో వేదిక, లేకపోతే ఇది ఇక్కడ మన మన విజయవాడ మన వరంగల్ వేదిక అని అర్థం కాలేదంటే అంత మాస్గా వాళ్ళు కూడా లేచి ఆడుతున్నారు, ఓ అరుస్తున్నారు నాటు నాటు అని. మన మైక్స్ మనం చూపిస్తాను, మన మైక్స్ వెళ్ళి వాళ్ళు ఫారినర్స్ వివిధ దేశాల వాళ్ళు వచ్చి అది చూసి యూఆర్ ఫ్రమ్ అంటే ఇండియా అని అన్నాళ్ళు అనగానే ఓ నాటు నాటు అనుకుంటూ వెళ్తున్నారు. అంటే అంత పాపులర్ ప్రపంచ నోట మన మాట నిలబడిపోయింది నిన్న. దానికి ప్రతి ఒక్కరు పైగా వేదిక మీద కీరవాణి గారు బ్రహ్మాండంగా ఇండియన్ మూవీ అని ఘనంగా చెప్పటము, పాటతోటే ఆనందంగా చెప్పటము, స్వచ్ఛమైన తెలుగులో నమస్కారం అని చంద్రబోస్ చెప్పటం, నాకైతే అసలు మనం వాళ్ళిద్దరూ చీరకట్టుతోటి వెళ్ళి మన చీరకట్టుతోటి వెళ్ళి భారతదేశ చీరకట్టుతోటి వెళ్ళి డ్రెస్ అవార్డు తీసుకోవడం అసలు నాకైతే ఎక్కడ ఉన్నా మనం మన దేశం మన రాష్ట్రం మన దేశం మన భాష ఏమిటి అసలు ఎక్కడో ఉన్న సెవెంత్ హెవెన్లో ఉన్న ఫీలింగ్ ఇది. నాకు ఇంకోటి ఏంటంటే ఈ అవార్డు ఒకటమ్మా, కేవలం అవార్డు సాధించటమే కాదు రాజమౌళి చేసిన ఘనత. రాజమౌళి చేసిన పని వల్ల, రేపు సాధించిన ఈ ఘనత వల్ల రాబోయే ఒక దశాబ్దంలో, రాబోయే దశాబ్దం సినిమా ఫీల్డ్ రూపురేఖలు మారిపోతుంది. సినిమా రూపు తెలుగు సినిమా యొక్క రూపురేఖలు మారిపోతుంది. ఛాలెంజ్ అంటే ప్రపంచ సినిమాతోటి పోటీ పడే ఛాలెంజింగ్ రూట్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఇవాళ ఇన్నాళ్ళు అసలు అక్కడ దాకా వెళ్ళగలమా, వెళ్తానికి రూట్ ఉందా, వెళ్ళే మార్గం ఏంటి, మనం ఎట్లా వెళ్ళగలం, ఎంత ఖర్చు ఎక్కడ పెట్టగలం మనం, అసలు అంత గత రోజులు అయితే ఇంత మేధావులు లేరా, ఇంతకన్నా గొప్ప పాటలు లేవని ఆ రోజుల్లో ఉన్నాయి. కానీ అప్పటికి మన మార్కెట్ ఇంత ఓపెన్ అవ్వాలా, మన మార్కెట్ మన మన రాష్ట్రం దాటితే మన సినిమాలు లేవు, సో ఎక్కువ ఖర్చు పెట్టలేము, ఆ టెక్నాలజీని దింపుకొని మనం ఖర్చు పెట్టలేము, సో లిమిటెడ్గానే మనం చెయ్యాలి. సో మన జనాలకి సంబంధించి మన వరంగల్, మన ఖమ్మము, మన గుడివాడ, మన గుంటూరు ఆడియన్స్ తగ్గినట్టే మన సినిమా తీసుకుంటూ ఆ లెవెల్లో తీస్తున్నాం. మనం రావడం ఇవ్వటం, అది పెట్టేదానికి రావాలి కదా, సో అంత ఎత్తు పెడితే రాదు. ఇవాళ శంకర్ తమిళ్లో శంకరు, తెలుగులో రాజమౌళి పుణ్యమా అని మార్కెట్ ఓపెన్ అయింది. ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయింది. సో ఆ మార్కెట్ ఓపెన్ చే శంకరు తమిళ డైరెక్టర్ శంకరు అలా ఓపెన్ చేశాడు. ఇవి మా రాజమౌళి తోసుకుంటూ వెళ్ళిపోయాడు, ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. సో ఇందులో ఒక రెడ్ కార్పెట్ వే, ఆ దారి ఇటు ఎటు వెళ్ళగలం అన్న దానికి ఒక దారి ఓపెన్ చేశాడు. ఒక కార్పెట్ రెడ్ కార్పెట్ వేస్తాడు, ఎస్ హియర్ ఇస్ ద రూట్ రెడ్ అని వేసాడు. ఆ రూట్ ఎయిటమే ఒకటి బాధ్యత పెంచాడు. నౌ వరల్డ్ సినిమా ఈజ్ లుకింగ్ అట్ అస్. అవార్డు వచ్చిన తర్వాత వరల్డ్ సినిమా ఈ లుక్ అట్ తెలుగు సినిమా. సో మన బాధ్యత పెరిగింది, మనం ఆ స్టాండర్డ్లో తీయాలి. ఆ స్టాండర్డ్ మామూలుగా ఈ కథ పాటలు ఆరు పాటలు ఫైట్లు ఈ కాకరకాయ సినిమాలు కాకుండా వీ షుడ్ సెన్సిబుల్ మూవీస్, సెన్సిబుల్ మూవీస్ తీయాలి. ఒక కొరియన్ సినిమా నిన్న 7 అవార్డులు వచ్చింది. కొరియన్ సినిమాకి 12 కేటగిరీలో వాళ్ళు నామినేట్ అయితే 7 అవార్డులు వచ్చింది. సో ఆ స్థాయిలో మన తెలుగు ఇండస్ట్రీ రాబోయే కాలంలో చూస్తాం మనం. ఈవెన్ రాజమౌళి విల్ అచీవ్ దట్. నాకు నేను అదే అది చూసినాక అది చూస్తా ఉంటే ఒక మొత్తం యూనిట్ ఉన్నారు వాళ్ళు, మిగతా అందరూ 4-5 ఉంటే వాళ్ళది మాత్రం ఆ కొరియన్ వాళ్ళు ఒక 15 మంది ఉన్నారు, 15-20 మంది అలా ఒకే చోట ఉన్నారు. పిలవను వాళ్ళ నుంచి ఒక 4 పిలవను వాళ్ళ నుంచి వాళ్ళే వస్తున్నారు పోతున్నారు ఆ గ్రూప్లోనే వస్తారు. ఆ ప్లేస్లో నేను జస్ట్ ఊహించుకున్నా రాబోయే కాలంలో ఆ ప్లేస్లో మన రాజమౌళి గ్రూప్ ఉంటారు, మన రాజమౌళి గ్రూప్ అక్కడ నిలబడి ఉన్నట్టు నేను ఊహించుకున్నా. అది కూడా అవుద్ది. ఆ బాధ్యత కూడా మనకు పెంచాడు. ఇవాళ క్యాష్ ఆషామాషి సినిమా తీయలేము, ఎందుకంటే ఇవాళ వరల్డ్ సినిమా ఈజ్ లుకింగ్ అట్ తెలుగు, ఏ ఆస్కార్ అవార్డు విన్నర్ ఫీల్డ్ అనే లుక్ వస్తుంది. సో మనం ఆ జాగ్రత్తలో తీయాలి, తీస్తాము. తీసే రూట్ ఏర్పరిచాడు,
బాధ్యత పెరుగుతుంది. రాబోయే కాలం, రాబోయే దశాబ్దం తెలుగు సినిమా ఇండస్ట్రీ రూపురేఖలు మారిపోతాయి. ఒక ఛాలెంజింగ్ డైరెక్టర్స్, ఛాలెంజింగ్ మూవీస్ కంపీట్ విత్ వరల్డ్ సినిమా డైరెక్టర్స్ మనం తయారవుతాయి, సినిమాలు తయారవుతాయి. అది నాకు మోర్ దెన్ అవార్డు, అవార్డు తీసుకురావడం ఎంత గర్వంతో. అసలు మెటామార్ఫిస్ ఫేస్ ఆఫ్ ది ఇండస్ట్రీని రూపురేఖలు అలా మార్చేసే ఒక ప్రక్రియ జరిగింది మొన్న మొన్న. సో ఇట్ ఈస్ ఎ మెమరబుల్ డే. మన రాజమౌళి పేరు చిరస్థాయిగా ఇండస్ట్రీలో ఉండిపోద్ది. ఇది మామూలు విషయం కాదు, మామూలు ఒక అవార్డు గెలవటమే కాదు, ఒక చరిత్ర తిప్పారు అంతే. ఒకసారి తెలుగు ఇండస్ట్రీని ఒక్కసారి అలా తిప్పి పేజ్ టర్న్ చేసి కొత్త ఫేస్ చూపిస్తున్నారు కదా. ఇది వాచ్ ఇంటర్వ్యూస్. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు సోషల్ పోస్ట్ టీవీ.